ఆదాబ్ హైదరాబాద్ అగో ఫామ్ హౌస్ లో వరి స్టార్ట్ అయినాయట కావేరి సీడ్స్ వల్ల కమ్ముతుండట కావేరి సీడ్స్ అని ఇంకో కులపాయన ఉంటాయి వరి కోతలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాయి పక్కనే ఉంటాయి ఇప్పుడైతే కొండపోచమ సార్ పక్కనే ఉంటది స్టార్ట్ అయినాయట ఫామ్ హౌస్ లో సీడ్స్ అనే కంపెనీ ఉంటే అమ్ముతుంది సీడ్స్ ఎవరు ఆయన కులపాయ చుట్టూ చుట్టాలది మరి రైతులందరికీ కావేరి సీడ్స్ లో కొంటరా ఎస్ మట్టి పరిమళాలు ఏమైపాయే మత్సుకైనా దాని వాసన లేదాయే స్వచ్ఛమైన మనుషుల మనసులు ఏమైపాయే కల కల్మశాల కరు సన్నల్లో కదలకపాయే బోసి నవ్వుల పిల్లల ఆనందాలు ఏమైపాయే బోర్న విలిపించే అర్థనాదాలు ఎక్కువైపాయి అలాయి బలాయి తీసుకునే ఆప్యాయతలు ఎక్కడా కులమత భేదాల్లో కుంపటే కాలిపాయి విహాంగ విని వీధుల్లో విహరించే ఏడబోయే ఆధునీకరణలో భాగంగా అంతర్ధానమైపాయే గడియ గడియకు గడపకొక మృత్యు వచ్చిన వేళ వేడక వేడుక చూడక కదులు ముందుకు మామిండ్ల రాజేందర్ రాశ్ మోడీ ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు ఎట్లా మసాలా నూరి ఇలాచిలాగ పెట్టి ఘాటు అన్నాడు ఘాటు లేదు తూటు లేదు ఈ తుపా గ్రాముడు చెండూరు సభలో ఇది పడదాకనే చూసుకున్నాం నలుగురు తాగుబోతులతో ప్రగతి భవన్ డైరెక్షన్ టీఆర్ఎస్ పై నిప్పులు జరిగిన ఎంపీ అరవింద్ మునుగోడు బీజేపీ గెలవ గెలుపుని ఎవరు ఆపలేరు మీ డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఆ నలుగురు గెలవరు మును గెలుచుడు కాదు టీఆర్ఎస్ టికెట్ అయ్యాడు కేసీఆర్ వాళ్ళని బలిక బక్రాన్ చేసిన అయిపోయింది వచ్చే ఎన్నికల్లో ఆ నలుగురు గెలవరు మునుగోడుకు అన్ని ఇస్తామంటున్న కేసీఆర్ ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలేదు ఉప ఎన్నికలు వస్తేనే నియోజకవర్గానికి అన్ని వస్తాయి కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు దగాపడ్డాయి సీఎం సీఎం అత్తుండల్లో ఐదు వందలు ఇతరుల్లో నటా మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ నాయకుల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలు కూడా మునుగోడులో సభలు నిర్వహించేందుకు రెడీ అయిపోయారు ఈ నేపథ్యంలోనే ఆదివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే ఈ సభలో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ సభకు రావాలని గ్రామ ప్రజలకు డబ్బు సాటిం చేసి పిలుపునిచ్చారు అంతేకాదు సీఎం సభకు వచ్చిన వారికి ఐదు వందలు ఇస్తారంటూ బహిరంగంగా ప్రకటించారు చూడగా కేసీఆర్ అంటే జనానికి ఎంత ప్రేమ చూడు చూడు చూస్తాను ఐదు వందలు అట ఈ ఐదు వందలు కేసీఆర్ ఎట్లా అంటే కేసీఆర్ ఇప్పుడు ఏం ఓడు సర్కస్ ఆడిస్తున్నాడ సర్కస్ ఆడిచ్చి పది రూపాయల టికెట్ పెట్టినట ఎవడు వస్తలేడు ఎవడొత్తలేడు ఏం చేసిండు సర్కార్ చూసిన వాళ్ళకి పది రూపాయలు సర్కార్ చూసిన వాళ్ళకి పది రూపాయలు అని వచ్చిండు లోపలికి పోయి ఆ లోపలికి వచ్చి పది రూపాయలు తీసుకున్నారు సర్కస్ వచ్చి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏమైంది ఆ సర్కాస్ గేట్లని బంద్ చేసి సర్కస్ లో ఉంటాయి ఆడిచ్చేటి ఆ పులులను నిడిచిపెట్టినాడ పుల్ని జనం మీద గడిచిపెట్టనే జనం కాటు అంటే తేరి ఇక్కడ తేరి పది ఇచ్చిన కదా వంద ఇస్తేనే గేటు తీస్తాను వంద రూపాయలు ఇస్తే వంద రూపాయలు గేటు తీస్తా అని పెట్టినాడం అందరి దగ్గర వంద వంద వసూలు చేసి గేటు తీసి అయ్యో కేసీఆర్ ఇదే కదా లేకపోతే పులి అర్తదా మునుగోడు ఎన్నికలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ కు సమాధి రాయి కాబోతున్నాయి రాయే రాష్ట్రంలో సిబిఐకి ఎంట్రీ లేదు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఒక వార్త ఇక వార్తీ వస్తే కేసీఆర్ ఆత్మ నిర్భర్ భారత్ కు ర రక్షణ ఏరోస్పేస్ రంగాలట గుజరాత్ లో మూడు రోజుల పర్యటనలో మోడీ నైన్ టూ నైన్టీ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ దోచుకున్న కేసీఆర్ గుండె నిండా ఫ్లోరైడ్ బండా పాట తానే రాశానంటున్న ముఖ్యమంత్రి విస్తుపోతున్న తెలంగాణ సాహిత్య సమాజం కేసీఆర్ వైఖరి కన్నీళ్లు పెడుతున్న సరస్వతి మాత తెలంగాణ సంపదను దోచుకున్నాడు నిరుద్యోగుల జీవితాలను దోచుకున్నాడు రైతుల జీవితాలను దోచుకున్నాడు ఒక్కరేమిటి అన్ని వర్గాలను దోచుకున్నాడు ఇప్పుడు సాహిత్యాన్ని కూడా దోచుకున్నాడు దోపిడీ కేర్ ఆఫ్ గా మారాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ సాహిత్య సమాజం చూడు చూడు నల్లాగుడు నేనే రాసిన ఓ కొడుకు అని పచ్చ వద్దాలు ఇప్పుడు దృత్తి కాకు వయసు ఉంది సూడు చూడు చూడు యాభై తొమ్మిది సూడు సూడు నల్లగొండ పాట నేనే రాసినా ఆ కష్టాలు చూసి అలా చూస్తే నిజంగానే అనుకుంటారు కావాలి ఇదే పాట ఇదే పాట చూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ బొక్కలం అంకేరా పోయిన నల్లగొండ జిల్లా దుఃఖమెల్లాదిసే నెన్నళ్ళు ఇది పాట యవల్ రాశిరి ఇది యవల్ రాశిరి అంటే చూడ్రి కోదారి చేను ఇది నిన్న అందశ్రీ సార్ రిలీజ్ చేసి ఉండేది అంటే సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం ఇది అందశ్రీ సార్ రాసిన ఇదే పుస్తకం కావాలంటే పుస్తకం కొను కొట్టి అర్థమైంది ఈ పాటను తోసుకుంటూ కాకరికి పాటలు కూడా ఇంకా నయం జయ జయ తెలంగాణ నేనే రాసిన అలా కూర్చొని కూర్చొని నేను రాసినా అంటాడు అన్ని దొంగ మాటలే కేసీఆర్ ఇలా కేసీఆర్ ప్రధానంగా ఉంటే ఆ బ్రిడ్జి కూలేదా అంటాడు కూడా అంటాడు అన్న అంటాడు ఈ కాళేశ్వరం ఇటు కూలిపోయింది కూడా ఇప్పుడు కాళేశ్వరం అనేటువంటి లేడిగా ఇక ఎందుకంటే ఆ లక్ష కోట్లు కథనం అయిపోయింది జాతి పునర్నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ బిజెపి దేశంలో అన్ని రంగాలు తిరోగమనం చెందుతాయి సామాజిక కార్యకర్తలు మేధావుల సదస్సులో రాహుల్ గాంధీ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ భూమి కబ్జాదారుల కబందాస్తాలు హస్తాలో తొమ్మిది వందల గజాల ప్రభుత్వ భూమి అటాగా చూసుకో సెక్యూరిటీ లేని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ సెక్యూరిటీ లేని భూమి మొత్తం హైదరాబాద్